ఇప్పుడైతే మేము గుప్తేశ్వర్ వచ్చాం అన్నమాట. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసా అన్నది అయితే కమెంట్స్ లో షేర్ చేయండి. రెస్ట్ తీసుకుంటున్నారు మీరు కాపలాగా. అదే ఓం నమః శివ, ఓం నమః శివ, ఓం నమః శివ. వాళ్ళ బాబాయ్ ఎంత ప్రేమతో పెట్టిస్తే పెట్టిన ఒక 2 నిమిషాల్లో ఇంత బాగా చేసుకున్నాడు అన్నమాట. మన వాళ్ళు మామూలు ఉంటారు మరి. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరం బ్లాగ్స్. ఇప్పుడైతే మేము గుప్తేశ్వర్ వచ్చాం అన్నమాట. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసా అన్నది అయితే కమెంట్స్లో షేర్ చేయండి. మన ఛానల్ ఫాలోవర్స్లో చాలా అంటే చాలామంది శివయ్య భక్తులు అయితే ఉన్నారన్నమాట. నేను శివయ్య గురించి ఎప్పుడు చిన్న చిన్న షార్ట్స్లో పెట్టినా కూడా చాలామంది అయితే బాగా రెస్పాండ్ అయ్యారు. ఈ వీడియోలో కూడా కింద కమెంట్స్లో అంటే ఎంతమంది శివయ్య భక్తులు ఉన్నారా అన్నది అయితే కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మెయిన్ అయితే మాత్రం ఇప్పుడు టెంపుల్లో లోపల అయితే బ్లాగ్ ఎలాగైనా చేద్దాం అనుకున్నాను. నాకైతే 0 నాలెడ్జ్, ఇంతకుముందు ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే రాలేదు. బట్ అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఫోన్లు అవి అంతగా తీసుకుని రారు కాబట్టి వాళ్ళకి ఓకే. బట్ నేను ఇప్పుడు బ్లాగ్ చేయాలంటే ఎలా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూసి సపోర్ట్ అయితే చేసే ముందు ఈ లోపు అయితే లైక్ కొట్టేయండి. మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్పుడు కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్, చూడండి ఇదే ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా మేము ఏంటంటే టెంపుల్ పక్కనే రూమ్ తీసుకున్నాం కాబట్టి అలా లక్ అయింది. సో అది కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి కొనేసి దర్శనానికి వెళ్ళిపోవడమే అనమాట. దర్శనానికి వెళ్తూ మాట్లాడేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మీరు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు కాపలాగానే. అది మాత్రం ఇలా సపోర్ట్ చేసే వారి కోసం వెయిట్ చేస్తున్నాను నేను. మా చెల్లి చూసారా ఫ్రెండ్స్, ఏదైనా అవార్డు ఉంటే ముందు నాకు కాదు మా చెల్లికే దక్కాలి అవార్డు. సరే ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ చూసారా, మేము వచ్చినప్పటికి లైన్ ఎవరు లేరు, మా వెనకాతరం మేమే లాస్ట్. ఇప్పుడు మా తర్వాత లైన్ ఎంత పెరిగింది, లైన్ ఎంతైనా అంత కదా. చూసారా ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. టెంపుల్ లోపల అయితే ఫోన్ అలౌ చేయరు. సో సారీ, నేనైతే మళ్ళీ బయటకు వచ్చాక మీతో మాట్లాడతాను. అంతవరకు సెలవు. యాక్చువల్గా అయితే గుప్తేశ్వర టెంపుల్ గురించి మీరు వినే ఉంటారు, అంటే ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని అంటారు కదా. బిఫోర్ నేను ఇంకా ఇక్కడికి రాకముందు అయితే ఇదే ఫస్ట్ టైం రావడం కదా. సో ఇలా మా వాళ్ళు చెప్తే విన్నాను, కానీ చాలా పవర్ఫుల్ అని అన్నది అయితే మాత్రం అంటే మనకు ఒకటి ఫేస్ చేస్తే మనకు తెలుస్తుంది అని అంటారు కదా, లైక్ అలా అనమాట. సో నేను ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ అక్కడ దీపం వెలిగించేటప్పుడు కానీ అక్కడ లోపల ఉండేటప్పుడు దండం పెట్టుకోవడం కానీ ఒకటైతే దండం పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఫోటోలో ఫోన్లో ఎలా లేదని ఫ్రెండ్స్, బయటకు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. దేవుడు లోపల ఎలా ఉన్నారు బయటకు వచ్చే చెప్తాను. నిజంగా చెప్తున్నాను, రిటర్న్ వెళ్ళేటప్పటికి అయితే మాత్రం నేను ఏదైతే దండం పెట్టుకున్నానో అందులో ఒకటైతే మాత్రం ఫుల్ఫిల్ అయిపోయింది. సో నేను
అక్కడైతే షాక్ అయ్యాను. దానికన్నా ఒక పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు మీకు చూపించాలి దేవుణ్ణి అన్న కుతూహలంతో లోపల కొంచెం రిస్క్ చేసి అక్కడ లోపల లింగానికి అది వీడియో తీశారనమాట మా వాళ్ళు. ఆ ఏదైతే తీసామో ఆ 2-3 క్లిప్స్ తప్పించి గ్యాలరీలో అన్ని ఉన్నాయి, కానీ ఆ 2-3 క్లిప్స్ దేవుడికి తీసినవి మాత్రం ఎక్కడ లేవన్నమాట. అదొక మిస్టరీ కింద అలా ఉండిపోయింది అనమాట. ఇంతకుముందు అయితే మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గృహ అంతా కూడా చాలా చిన్నది ఉండేదంట. అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మనిషి వెళ్ళడానికి చాలా కష్టమయ్యేది. ఆ గృహని కాస్త కొట్టి కొట్టి ఇలా మెట్ల కింద పెట్టి సో ఇంత అయిపోవడం, ఇదేదో ఒక ఫ్రీ వే కింద అలా నార్మల్గా అయిపోయింది. కానీ ఇంతకు ముందు అయితే మాత్రం ఇక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. మెయిన్ సర్పాలు ఇవన్నీ కూడా ఉండేవంట. ఇప్పుడు మరి ఇంక అంతలా కొట్టేసిన తర్వాత మనకి పాములు ఇవి కనిపించడం అంటే కొంచెం కష్టమే అవుతుంది కదా. కానీ శివుడు కోవులు అంటే మాత్రం దగ్గరలో కంపల్సరీగా పాములు అయితే ఉంటాయండి. దీపోత్మం ఫ్రెండ్స్, దర్శనం అయితే చాలా బాగుంది. మాకు వీడియో తీయడానికి అవ్వదని అనుకున్నాం, కాకపోతే అందరూ చేస్తున్నారు, అందరూ మేము కూడా అల్లుకుపోయాం అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు, లేదంటే మెట్ల మీద తిరిగిపోతాం. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాం, రిటర్న్ వస్తున్నప్పుడు ఇటు వస్తున్నాం అన్నమాట. మేము యాక్చువల్గా నైటే స్టార్ట్ అయిపోయాం కాబట్టి అంటే నైట్ అంతా కూడా కార్లోనే జర్నీ అన్నట్టు అయిపోయింది. సో స్లీప్ లేకుండా వచ్చాం. ఇది ఒక రకంగా చాలా మంచిది అన్నట్టుగా. అండ్ మెయిన్ ఇక్కడ ఇంతకు ముందు రూల్స్ అన్నీ కూడా చాలా వేరేగా ఉండేవి అనమాట. అంటే ఇక్కడ కోనేట్ దగ్గర దిగి స్నానం చేసి అప్పుడు, అంటే మనం ఎంత స్నానం చేసి రెడీ అయ్యి వచ్చినా సరే మళ్ళీ అక్కడ కోనేట్లో దిగి స్నానం చేసి అప్పుడు దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి అని చాలామంది చెప్పారనమాట. అది వాళ్ళు బాబా ఎంత ప్రేమతో పెట్టిస్తే, పెట్టిన ఒక 2 నిమిషాల్లో ఇంత బాగా చేసుకున్నాడు అనమాట. మన వాళ్ళతో మామూలు ఉంటున్నారు. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ కి మేమున్న రూమ్ దగ్గరికి అయితే చాలా అంటే చాలా దగ్గర అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అంటున్నారు, అక్కడే వండుకుందాం అంటున్నారు. మార్నింగ్ యాక్చువల్గా మేము ఇక్కడే వండుకున్నాం. నేను అప్పుడైతే వీడియో తీయలేకపోయినా, ఇంకా అప్పటికి నేను రెడీ అవ్వలేదు అనమాట. సో అందుకు ఇగోండి చూపిస్తాను. మాహి చెప్పాను కదా అక్కడ నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కమెంట్ చేసుకో. ఏ మాహి కాల్ దగ్గర ఏంటి మాహి? బ్లాగ్ అయితే చాలా బాగా షూట్ చేసాం అని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి నచ్చిందో అన్నది వీడియో చూసాక నాకు తెలియదు. కానీ లోపల దేవుడి గురించి ఇంకా నాకు వెళ్ళేటప్పుడు చాలా చెప్పారు. నేను బ్యాక్ నుంచి వాయిస్ ఓవర్ కానీ ఎడిట్ చేసే టైంకి ఇవ్వగల తీస్తాను. అంటే పావులు ఉంటాయి గృహలో నుంచి వెళ్తే, మీకు ఆ లింగంది కూడా షూట్ చేశాం కాబట్టి తెలుస్తుంది. ఆ లింగానికి పైనుంచి ఎప్పుడు పాలు వస్తూ ఉంటాయంట. అంటే అది చిన్న చిన్న లైట్గా రావడం వల్ల మనకు అంతగా కనిపించలేదు, కానీ షూట్ చేసిన దాంట్లో అవి బాగా క్యాప్చర్ అయ్యాలేవో తెలీదు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది ఒక 1 వీక్ ట్రిప్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే వేరే ప్లేసెస్కి ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు. వండుకోవడానికి స్టవ్లు, గ్యాస్ సిలిండర్స్, గిన్నెలు, తపాలాలు, ముంతలు అన్నీ పట్టుకొని వచ్చాం అనమాట. కార్లో మొత్తం అంతా వేసుకొని ఎంతమంది వచ్చామో కూడా ఇంకా మీకు కరెక్ట్గా చూపించలేదు. సో అదంతా చూపిస్తాను. కానీ ఇప్పుడైతే హడావిడిగా రెడీ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ప్యాకింగ్ అయితే చేయాలన్నమాట. సో అందుకే నేను బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్టుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలన్నది అయితే మెన్షన్ చేయండి. బాయ్.